नमस्ते वेलकम टू एक्सप्रेस न्यूज़ नीनु मी आदिलक्ष्मी అతిపెద్ద సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పోర్టులు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులెడ్డి నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్న ఎస్పీ మలికగ్గార్ ఒంగోలు నగరంలోని రామ్నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు నాడు నేడు కింద అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాభావం నెలకొన్న నేపథ్యంలో కలెక్టర్ పాఠశాలలను సందర్శించారు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ తలపెట్టిన బంద్ నగరంలో పాక్షికంగా జరిగింది ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ఒంగోలు పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను తరగతి గదుల్లో నుండి బయటకు పంపారు అదంకిలో పేద ప్రజల గృహ అవసరాల కోసం భూములు సేకరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు అదంకి ప్రజల కోసం ఎంఐజీ లేఅవుట్స్ ఏర్పాటు చేయడానికి దక్షిణ అదంకి వేలమూరిపాడు గ్రామంలో కలెక్టర్ విజయకృష్ణన్ భూములను పరిశీలించారు పొగాకు రైతులకు ఈ ఏడాది మంచి ధరలు వచ్చాయని సాగు విస్తీర్ణం పెంచవద్దని పొగాకు బోర్డు ఆర్ఎం ఎం లక్ష్మణరావు అన్నారు ఒంగోలు పొగాకు బోర్డు వేలం కేంద్రం 2 లో పొగాకు వేలం ముగింపు కార్యక్రమం జరిగింది రాష్ట్రంలో ఏకకాలంలో ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లాలో ఎన్ఐఏ బృందాలు శోధన నిర్వహించారు తాగుటూరు మండలం ఆలకూరపాడులో దివంగత మావోయిస్ట్ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో ఉదయం శోధన నిర్వహిస్తున్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వ ఒంగోలు నగర 11వ మహాసభలు ఎల్బిసి భవనంలో ఘనంగా జరిగాయి ముందుగా అమరవీరులైన వీర మహిళల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల సదన్ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు ప్రస్తుతం ఇక్కడ ఎంతమంది బాలికలు ఉన్నారు ఏమి చదువుతున్నారని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ధనలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు నగరంలోని 48వ డివిజన్ దిబ్బల రోడ్డు చంద్రయ్య నగర్ 60 అడుగుల రోడ్లలో కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు కార్పొరేటర్లు వేమూరి భవాని మాల్యాద్రి అంగరేకుల గురువయ్య సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు నగరంలోని రామ్నగర్ మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో నాడు నేడు కింద చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలపై విద్యాశాఖ మున్సిపల్ శాఖ అధికారులు స్కూల్ ప్రాంగణంలో సమావేశమయ్యారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో 9 మంది బదిలులకు ఉచితంగా టచ్ ఫోన్లను కలెక్టర్ దినేష్ కుమార్ అందజేశారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ తరగతులకు హాజరైన విద్యార్థులు రక్తదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న రీజనల్ కోఆర్డినేటర్ నరసింహారావు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా 8వ రోజు ధర్నాలో పాల్గొన్న చీమకుర్తి సంతనూతలపాడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యులు కె నారాయణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన అఖిల భారత చిరంజీవి యువత నాయకులు కరీముల్లా అన్నారు దర్శి వెహికల్ ఇన్స్పెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన రవికుమార్ ద్విచక్ర వాహనదారులు కారు నడిపేవారు వాహన చోదకులందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి యుఎస్ఏకు చెందిన ప్రిజర్వింగ్ స్టూడెంట్స్ హెల్త్ ఫౌండేషన్ హైదరాబాద్కు చెందిన ప్రేరణ ఫౌండేషన్ సంయుక్తంగా ఒంగోలు బండ్లమెట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చదువుతున్న 400 మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ నగరంలోని 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో నిర్మించిన కాలువలను కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పరిశీలించారు వైసీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు చీమగుర్తి మండలం కూనంనేని వారిపాలెం చీపల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ఆధ్వర్యంలో టంగుటూరు సచివాలయం 2 పరిధిలోని అరుంధతి నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం